మహిళలు బాగుంటేనే దేశం రాష్ట్రం బాగుంటుందన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో చందానగర్ లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. మహిళలు ఆత్మవిశ్వాసం, ధైర్యం, పట్టుదల ప్రధాన ఆయుధాలుగా ముందుకు సాగాలన్నారు డీకే అరుణ. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పారు. ఒక దగ్గర అందరం గ్యాదర్ అయ్యి ఒక పండుగ లాగా చేసుకున్నటువంటి ఆలోచన మహిళల్లో అందరిలో ఉంటుంది. పండుగలు ఇవ్వనటువంటి వాళ్ళ అదేవిధంగా వివిధ రంగాల్లో మరి ఉద్యోగాలు చేసుకున్నటువంటి వాళ్ళ వివిధ రంగాల్లో ప్రతి ఒక్కరి కూడా మహిళా దినోత్సవం ఒకటి అందరూ చోట కలుసుకొని దాన్ని సెలబ్రేట్ చేసినటువంటి ఒక విధంగా అందరూ కూడా భావిస్తాం. మన దేశంలో గత 20-30 ఏళ్ళ సందే ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే అంతకుముందు బహుశా మనకి ఇది అవసరం లేకుండేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా భారతీయులు, మన సమాజము, మన మతము, హిందూ మతము మహిళలకు గౌరవం ఇచ్చేది. ఏ దేశము, ఏ మతము, ఏ సమాజం ఇవన్నీ గౌరవము మహిళలకు ఇచ్చేదంటే మన భారతీయులని. ఏ మతంలో అయినా ఒక మహిళను పూజిస్తారా? ఏ మతంలో అయినా కేవలం భారతదేశమే దేవుళ్ళను, దేవతలను పూజించేది కేవలము మన మతము, మన సాంప్రదాయము భారతీయులు చేసేది మాత్రమే. మీ అందరికీ తెలుసు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో గత 2014 నుంచి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమాన్ని దేశమంతా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే. మరి సుకన్య సమృద్ధి యోజన, పిఎం జీవన్ కిసాన్, మరి ఉమెన్ హెల్ప్ లైన్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు, మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా మైనారిటీ మహిళల కోసం ట్రిపుల్ తలాక్ అనే కార్యక్రమం కూడా తీసుకున్నారు.